అర్పణ చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు వారం రోజుల క్రితం తిరువాయి అనే ద్రావిడ ప్రబంధం చేతపట్టుకుని భగవాన్ వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు వారి మధ్య సమాశ్రయణం అంటే చక్రాంకితాలు పొందారట ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తుండేవారు వైష్ణవుల్లో వడగలై తెన్గలై అనే రెండు సాంప్రదాయాల వారు ఉన్నారు కదా ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాణ్ణి మనదేం పోయింది అని అది చూచి ఈ స్వామి మనపక్షమేనని సమాశ్రయణం పొందమంటే మాత్రం ఒప్పలేదు చక్రాంకితాలు గానీ వైకుంఠానికి రానియరని వారి తలపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరైనా ఉంటే చూపండి అనేవాణ్ణి వారి సాంప్రదాయంలో సాయుధ్యం ఒప్పరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట అంతా ఎలా పడతారో కాళ్లకు కాళ్ళు చేతులకు చేతులు రాచుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఆ సమాశ్రయనం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాననే మంత్రం ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి అర్పణ అయిపోతుంది తరువాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీటు రిజర్వ్ అయిపోతుంది ఇంకేం కావాలి ఇది అందులో కొందరి తలపు తేలికగా భావించుట వట్టి భ్రమ అర్పణ అంటే మనస్సణిగి ఒకే వస్తువు కావాలి అంటే వాసనాశూన్యం కావాలన్నమాట అలా కావడానికి స్వప్రయత్నం ఈశ్వరాలంబన ఉంటే కానీ కుదరదు ఈశ్వర శక్తి తానుగా పట్టుకొని లాక్కోవాలి లోపలకు అప్పుడు కానీ సర్వస్వము అర్పించలేము మనం అర్పించుటేమీ తానే అర్పణ అవుతుంది ఆ పట్టు చిగ్గేంత వరకు అల్లాడుతూ ప్రయత్నించవలసిందే యత్నించగా యత్నించగా ఎప్పుడో కానీ ఆ పట్టు చిక్కదు చిక్కితే మరి తిరుగులేదు అంతేగాని అర్పణ అర్పణ అని నోటితో చెబితే ఏం లాభం దక్షిణ అర్పించుటే తప్ప మనస్సు ఏమైంది ఈ తిరువాయిలోనే కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైతపరంగా పాడిన పాటలున్నాయి అలా పాడిన వారిలో నమ్మాల్వారు ఒకరు వారు అద్వైతానుభూతి నందిన తనయను గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్లు పాడి ఉన్నారు ఆ పాటల సారాంశం ఏమంటే శివుడు నేను విష్ణువు నేను బ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతములు నేను అంతా నేను అంటుంది బిడ్డ ఆ విష్ణువే దీని నెత్తికెక్కి ఇలా పలికిస్తున్నాడు కాకుంటే దానికి గోల లేదు ఆ విష్ణువే దీన్ని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలు చదివించి అర్థం చెప్పారు భగవాన్ ఆ తరువాత విశిష్టాద్వైతాన్ని గురించి ఇలా చెప్పారు కొందరు భక్తులు అద్వైతపరంగా పాడితే వ్యాఖ్యాతలు విశిష్టాద్వైతపరంగా తిప్పి తిప్పి అర్థాలు రాశారు అంతేకాని వేరేమీ లేదు పెద్దలందరి అభిప్రాయము ఒకటే అసలు విశిష్టాద్వత్యం అంటే ఏంటి అన్నింటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అదే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్నీను ఉండే వస్తువు ఒక్కటే దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూప్యాలే తప్ప సాయుధ్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించడం తానెవరో తెలుసుకుంటే కానీ సర్వస్వార్పణ జరగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేను అనే మనస్సు తానుగా అడుగుతుంది అదే సరియైన అర్పణ అన్నారు భగవాన్